బాబోయ్ జీపు జీపులో సుకుమార్ బాబు ఆకాశంలో గెత్త అయితే ఇయ్యలేదో ఏకాదశి జరుగుద్దన్నమాట సుకుమార్ బాబు దేగండి सुकुमार बाबू दुर्पिणी आस्तना ये शलकना कंडपड़िंदा मरे ले ताता जी केवड़ी विशेषाल ये उनाए मा कालम वेल्लिपोयिंदे नीलड कुरोले एना कोलासा कवुलु चेप्ता उंटे इंटा कालचेम चेस्तनाम अय्या ఈ సిగ్మికి కవర్లకే లేండి పచ్చకాయతాలి చేయి పడుచోళ్ళని రెచ్చగొట్టి జరిగిన కథలన్నీ చెప్పించుకుంటున్నారటగా ఓరిని ఈ సంగతి నీ దాకా వచ్చిందే 56 జిల్లాల గొడవలన్నీ ఏ రోజు కా రోజు మా కన్నయ్యగా నోటీస్ ఒక రావాల్సిందే ఆ నిజమా ఏ రెండు శాంపిల్స్ తీసుకురా ఏందా ఏ ఉన్నాయి మెరకి ఇది మేనక మూడో కూతురు మూడు రోజుల క్రితమే రాజేశ్వలయ్యిందంట ఇసుకి ఇది ఏరమ్మ మనవరాలు ఫోటోగ్రాఫర్ పాలైతో మద్రాసు వేసిపోయిందంట అమలాపురం అనంతమ్మ మనవరాలు కన్నీరు కనికి సిద్ధంగా ఉంది ఓరిని తస్సర బొడ్డు నీ వయసులో ఉండగా ఏమైపోయావు నడుం జారిపోయే తగిలేవు సర్లే ఆ కథలన్నీ నేను చూసుకుంటానులే చూసుకోండి నా అవసరం వస్తే మాత్రం కబురు చేయండి ఆగమేఘాల మీద వచ్చి సాయం చేస్తాను సర్లే సుకుమార్ బాబు నాన్నగారు ఎలాగ ఉన్నారు బాగున్నారండి వ్యాపారం ఎలాగుంది చాలా బాగుంది ఈ మధ్య ఫ్యాక్టరీ కూడా కొన్నాం ఊరి డిస్పెట్ వెళ్ళినందుకు మొత్తానికి ఆస్తి పెంచేస్తున్నాను మన మీ నాన్న సరే మధ్యాహ్నం మన ఇంటికి పోయినానికి వచ్చే మీ కాశ్రమం ఎందుకు లేండి కంచాల గొడవ మంచాల గొడవ చూసుకోవడానికి ఏమున్నారుగా వస్తాను బాబు మంచిది దండాలండి చిన్నబాబు గారు मेरक तीन एर्पड़ सर नाग बड़े गंटे पटना तोलीगो आ नीति पोत को लविस्ते मन अलागे अयगार की कोर उल्ली अरदान अरकोल कनुरा अलगे अट्ठा अयगार पक्न की मल्लेपूल का मल्लेपूल अयगार निद्रे पड़ा यूड़ ऊर्जो मल्लेपूल दी గన్నేరు పూలు దొరుకుతాయి అయ్యా గన్నేరు పూల గంగరావు పూల ఆ మోకం చూడు అరే ఏదో నేనే తంటాలు పడతాలే అరే కనయ్య వస్తన్నా ఆ శివయ్య గారి కూతురు విషయం ఏం చేసావు అది సరి చేశాక ఇప్పుడే వస్తా ఇదిగో పాలయ్య అయ్యా అలా శివయ్య కూతురు ఎవరు అదిగో ఆ సుక్కలు చేరి పెళ్ళండి సరే నువ్వు వెళ్ళి కోళ్ళు పెట్టుకురా వాంత కాల్చి అయిపోతుంది అలాగేనే शिवय कूतरपेना दिखो अस्टा वस्तावा नी तो माटी अयार इधो चल मन वैंपेकोचा का मुल्लू दिखेगा तीन मुला అదేలంటి పరీక్షకు మిక్కు మీకు కాళ్ళ ముళ్ళు దిగిందిగా సరే తీమన్ అయ్యా అయ్యా మీకు బొత్తిగా లాభం పాకడే తెలియదండి ఇలా అరబయట కూర్చుని తీయించుకుంటే ఎవరన్నా చూశారంటే అనేక రకాలుగా అనుకుంటారు పాపం కన్నిపిల్ల బతుకు నవ్వుల పాలు అయిపోతుంది లోపల గదిలో చక్కగా కూర్చుని చక్కగా తీయించుకోండి వెళ్ళండి నువ్వు వెళ్ళమ్మా पापम अलसिपोई निद्र ते రగమా రగమా ఏంటో నాతో ఆడుకున్నోళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి నేనే ఇట్ట ఉండిపోయాను నువ్వు అంటే చాలు మన పెళ్ళికి ఏర్పాట్లు చేసేస్తాను ఇదిగో నన్నలా తెంగురోని చూసినట్టు చూడకో కట్టపడే నీ కోసం బోళ్ళంత సంపాదిస్తానే ఏమైనా సరే
ఇయ్యా నీ చేత తీయటి మాట చెప్పించాలనే లడ్డూలు తెచ్చాను తిను బొమ్మతో మాట్లాడితే ఏం లాభం నాతోనే తిన్నగా చెప్పచ్చుగా అదే మరి నిన్ను చూడటంతోనే నాకు ఏకాదశి అయిపోతాది తిన్నగా చెప్పలేకపోతున్నాను నేనంటే భయమా భయం కాదు అదేదో ఇది నేనంటే అంత ఇష్టమా కొండం తిట్టం మరి నీకు నాకు ఇష్టమే రంగమా సీతన్న రంగమా నీకేదైనా మతుందా ఎక్కడున్నావు ఏం ఆలోచిస్తున్నావు పిల్లి అలా లడ్డు తింటుంటే చూస్తూ ఊరుకుంటావే నేను నేను కళ్ళు కంటున్నావా నీ జీవితం కళ్ళు గంటంలోనే గడిచిపోయేలా ఉంది చేతిలో ఉన్న వస్తు జారబెట్టుకుంటే బతికే జారిపోతుంది జాగ్రత్త అయితే నేను ఇంతసేపు కళ్ళలో ఉండిపోయానన్నమాట అబ్బా ఏం ఏకాదశి రా బాబు కళ్ళలోనే ఇంత రుచిగా ఉంటే संगीत Thank you.
మనసులో ఎంత బాధపడిపోతున్నారో తెలుసా? ఆ బ్రహ్మదేవుడికి రెమ్మ తెగులు పుట్టి నిన్ను పాడూళ్ళ పుట్టించేది ఏమిటా అని తెగ బాధపడిపోతున్నారు. నీ అందరికి తగినట్టు అన్ని సదుపాయాలు ఉంటే నేను చూడడానికి రోజు దేవతలు రారు. ఇదిగో రంగపోయి నీ జాతకం మారిపోయినట్టు, నీ అదృష్టం అందరం ఎక్కినట్టే. ఇక పేదట అయ్యగారు నేను షేర్ల కట్ట ఇవ్వరట, గౌన్లు వేయిస్తారట, ఈ సిక్కులు తలతో సిక్కులు పడక్క లేదట, చక్కగా దొరసంతల్లా కత్తిరింపు వేయిస్తారట, ఎత్తుమడవలు జోళ్ళు దొరికిస్తారట, ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారట. ఏ బింది సంకర వేసుకుని అండరబడి నీ అందాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు గానీ ఆ బింది అక్కడ పెట్టి వచ్చి కారెక్కు. ముష్టి పాట మొదలష్ట పాట ఇది వింటారు ఎందుకు? ఈ పాట వద్దు, ఆ తాతకి వద్దు, పగరబోతు గౌడిగేదే దవడ దద్దర్లు కొట్టేసింది. ఇంత రాలుగానే ఎక్కడ చూడలేదు బాబు. నేను మర్చిపోండి, నీకు కావాలంటే ఇంద్రలోకి వెళ్ళి రంభ తీసుకొస్తా. రంభలు మేనకలు ఈ రంగమ్మ ముందు బలాదూర్ర కన్నయ్య, ఏవైనా సరే దీనితో ఓ రాత్రి గడపవలసింది. గడపకపోతే ఈ సుఖమా జీవితానికి సుఖము శాంతి ఉండవు. ఇంతవరకు నా జీవితంలో ఏ ఆడపిల్ల ముందు ఓడిపోలేదు, దీని ముందు కూడా. ఓటమి నేను సత్య అంగీకరించు, నీ వల్ల కాకపోతే దీన్ని ఎలా మచ్చిగ చేసుకోవాలో నేను చూస్తాను.